చుక్చుక్ బండి వస్తోంది, దూరం దూరం జరగండి అంటూ చిన్నపిల్లలు పాట పాడడం చూస్తూనే ఉంటాం. కానీ ఆ రైలు వస్తుంటే పెద్దగా భయమేమీ ఉండదు. అసలు అది చూసేందుకు పూర్తిగా ట్రైన్ మాదిరిగానే కనిపించదు. ఇతర రైలు బండల్లో భిన్నంగా ప్రయాణికులు ఎక్కడ చేయి ఎత్తితే అక్కడ ఆగిపోతూ బస్సును గుర్తుకు తెస్తుంది. ఇంకా చెప్పాలంటే ఓ అద్భుతమైన ప్రయాణ అనుభవం ఇవ్వడం ఆ రైలుకు మాత్రమే చెల్లింది. ఏదో 10 బోగీలు ఒక ఇంజను చాలా భారీగా ఉంటుంది అనుకుంటాం, కానీ కాకినాడ కోటిపల్లి రైల్వేలో తిరిగే రైలు ఒక చిత్రంగా ఉంటుంది. ఆ రైలు ఏంటో చూద్దాం. ఎందుకంటే ఈ రైలు 45 కిలోమీటర్లు ప్రయాణించే రైలు ఇది. ఇంతకుమించు ఒక అతి బుల్లి రైలుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కడా కూడా ఇలాంటి రైలును చూడకపోవచ్చు మనం. ఎందుకంటే మాజీ లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయ్యకి కలల కన్నా కాకినాడ కోటిపల్లి రైల్వేలో తిరిగే ఏకైక రైలు ఇది. ఈ బుల్లి రైలుని రైలు బస్సుగా పిలుస్తుంటారు. ఇప్పుడు చెప్పుకున్నదంతా ఈ రైలు గురించే. తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడ నుంచి కోటిపల్లి వరకు వెళుతుంది ఈ రైలు. రైలంటున్నారు, ఇదేంటి ఇంత చిన్నగా ఉంది అంటారా? ఇదే ఈ ట్రైన్ స్పెషాలిటీ. చూసేందుకు చిన్నగా ఉంటూ బస్సును తలపిస్తుంది ఈ ట్రైన్. అందుకే ఇక్కడి వాళ్లంతా దీన్ని ముద్దుగా రైలు బస్సు అంటారు. లోక్సభ మాజీ స్పీకర్ బాలయోగి కృషితో కాకినాడ నుంచి కోటిపల్లి వరకు రైలు మార్గం అందుబాటులోకొచ్చింది. 2004 నుంచి మొదలైన ఈ రూట్లో ఒకే ఒక్క రైలు తిరుగుతుంది. అది కూడా ఒక్క ట్రిప్పు మాత్రమే. అన్నట్లు ప్రతి మంగళవారం సెలవు. డెబ్బై మంది ప్రయాణికులు కూర్చునేందుకు వీలుగా ఉంటుంది ఈ బండి. టికెట్ ధర కేవలం 10 రూపాయలు మాత్రమే. ఏ ఊర్లో ఎక్కినా ఎక్కడ దిగినా ఇదే ధర. ఇంకో విషయమేంటంటే రైలు ప్రయాణించే దారిలో క్రాసింగ్ వస్తే ఇందులో ఉండే మొబైల్ గేట్ మ్యాన్ ట్రైన్ దిగొచ్చి గేటు వేస్తాడు, ఆ తర్వాత గేట్ తీస్తాడు. అంతా బాగానే ఉన్నా ఈ రైలు బస్సు ఎక్కే ప్రయాణికుల సంఖ్య చాలా తక్కువ. అందుకు కారణం ఇది ఆయా గ్రామాలకు దూరంగా వెళ్లడమే. దీంతో రోజూ దీన్నుంచి వచ్చే ఆదాయం 250 నుంచి 300 వరకు ఉంటే ఖర్చు మాత్రం భారీగానే ఉంటోంది. ఒక్క డీజిల్కే 2500 రూపాయల వరకు ఖర్చవుతోంది. ఇది కాకుండా దీనికోసం పనిచేస్తున్న సిబ్బంది, వారి జీతభత్యాలు అదనంగా చెప్పాలి. రైల్వేశాఖకి ఈ రైలు బస్సు నడపడం భారమైనా ప్రయాణికులకు మాత్రం ఇందులో ప్రయాణం సరికొత్త అనుభూతి కలిగిస్తోంది. కాకినాడ నుంచి కోటిపల్లికి 44 కిలోమీటర్లు ఈ రైలు ప్రయాణం చేస్తూ రైలు బస్సు ప్రయాణం చేస్తుంది. ఈ మార్గం మధ్యలో 27 చోట్ల రైల్వే క్రాసింగ్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల ఇందులో ఉండే గార్డ్ దిగి గేటు వేసి మళ్లీ వచ్చి సిగ్నల్ ఇవ్వడం, ఆ తర్వాత రైలు ప్రయాణం జరగడం అనేది ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవచ్చు. అలాగే సాధారణంగా రైలు అంటే స్టేషన్లో బయలుదేరిన తర్వాత మధ్యలో ఎక్కడ ఆగే పరిస్థితి ఉండదు. కానీ ఈ బస్సు అయితే మాత్రం ప్రయాణికులు ఎవరైనా దారి మార్గంలో ఎక్కడ చెయ్యి అడ్డు పెడితే మాత్రం ఖచ్చితంగా ఈ బస్సు ఈ రైలు బస్సు ఆగుతుంది. ప్రయాణికులు ఎక్కించుకున్న తర్వాతే ముందుకు వెళ్తుంటుంది. ఇప్పుడు చెప్పుకున్నదంతా ఈ రైలు గురించే. తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడ నుంచి కోటిపల్లి వరకు వెళుతుంది ఈ రైలు. రైలంటున్నారు, ఇదేంటి ఇంత చిన్నగా ఉంది అంటారా? ఇదే ఈ ట్రైన్ స్పెషాలిటీ. చూసేందుకు చిన్నగా ఉంటూ బస్సును తలపిస్తుంది ఈ ట్రైన్. అందుకే ఇక్కడి వాళ్లంతా దీన్ని ముద్దుగా రైలు బస్సు అంటారు. లోక్సభ మాజీ స్పీకర్ బాలయోగి కృషితో కాకినాడ నుంచి కోటిపల్లి వరకు రైలు మార్గం అందుబాటులోకొచ్చింది. 2004 నుంచి మొదలైన ఈ రూట్లో ఒకే ఒక్క రైలు తిరుగుతుంది. అది కూడా ఒక్క ట్రిప్పు మాత్రమే. అన్నట్లు ప్రతి మంగళవారం సెలవు. డెబ్బై మంది ప్రయాణికులు కూర్చునేందుకు వీలుగా ఉంటుంది ఈ బండి. టికెట్ ధర కేవలం 10 రూపాయలు మాత్రమే. ఏ ఊర్లో ఎక్కినా ఎక్కడ దిగినా ఇదే ధర. ఇంకో విషయమేంటంటే రైలు ప్రయాణించే దారిలో క్రాసింగ్ వస్తే ఇందులో ఉండే మొబైల్ గేట్ మ్యాన్ ట్రైన్ దిగొచ్చి గేటు వేస్తాడు, ఆ తర్వాత గేట్ తీస్తాడు.
అంతా బాగానే ఉన్నా ఈ రైలు బస్సు ఎక్కే ప్రయాణికుల సంఖ్య చాలా తక్కువ. అందుకు కారణం ఇది ఆయా గ్రామాలకు దూరంగా వెళ్లడమే. దీంతో రోజూ దీన్నుంచి వచ్చే ఆదాయం 250 నుంచి 300 వరకు ఉంటే ఖర్చు మాత్రం భారీగానే ఉంటోంది. ఒక్క డీజిల్కే 2,500 రూపాయల వరకు ఖర్చవుతోంది. ఇది కాకుండా దీనికోసం పనిచేస్తున్న సిబ్బంది, వారి జీతభత్యాలు అదనంగా చెప్పాలి. రైల్వే శాఖకి ఈ రైలు బస్సు నడపడం భారమైనా ప్రయాణికులకు మాత్రం ఇందులో ప్రయాణం సరికొత్త అనుభూతి కలిగిస్తోంది. బుల్లి బస్సు అనే రైలు బస్సులో ప్రయాణం 2 గంటల అనంతరం కూడా అనంతరం కోటిపల్లి చేరుకోవడం జరిగింది. ఇదే ఆఖరి స్టేజ్. అయితే గతంలో ఈ రైలుని ఇక్కడి నుంచి ఈ ట్రాక్ ద్వారా కోనసీమ మీదుగా నరసాపురానికి ఈ లైన్ కలిపితే ఎంతో ప్రయోజనం ఉంటుందని చెప్పేసి ఉంటుందనే ఉద్దేశంతో ఈ లైన్ ట్రాక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మాజీ లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి ఎంతో కలలు కన్నారు ఈ ప్రాంతాన్ని అంతా అభివృద్ధి చేయాలి, ఈ రైల్వే ట్రాక్ నరసాపురం దాకా తీసుకెళ్లాలని. అయితే ఆయన మరణానంతరం దీని గురించి పట్టించుకునే నాదులు లేకపోవడంతో ఈ ట్రాక్ నరసాపురం వరకు పూర్తి కాలేదు. ఈ ప్రాంతంలో ఎంతో కోనసీమలో కొబ్బరి ఉత్పత్తులు కావచ్చు, ఇక్కడ ప్రాంతంలో వరి ఉత్పత్తులు కావచ్చు, ఎగుమతులు చేయడానికి ఎంతో అవకాశం ఉంటుంది, రైల్వే శాఖకి మంచి ఆదాయం వస్తుందని కూడా చెప్తున్నారు. కోటిపల్లి వద్ద నరసాపురం వద్ద గోదావరిపై వంతెనలు నిర్మించవలసిన అవసరం ఉంది. ఈ రైల్వే ట్రాక్ పూర్తయితే మాత్రం ఈ ప్రాంత వాసులకు ఎంతో మేలు జరుగుతుంది. దీనికోసం మన ప్రజాప్రతినిధులందరూ కూడా గట్టిగా కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ దయానంతో కుమార్, ఎక్స్ప్రెస్ టీవీ, కోటిపల్లి.